श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय प्रातर्भजामि रघुनाथ करारविंदम् रक्षोगणाय भयदं वरदं निजेभ्यः यद्राजसं सति विभिद्य महेश चापं सीताकरग्रहणमंगलमाप सद्यः। आश्रयించినటువంటి భక్తుల పాలిటి అభయహస్తము, దుష్టులను శిక్షించేటువంటి భయహస్తము, అనేక రాజుల ఎదుట ఎవరూ చేయలేనటువంటి శివధనుర్భంగాన్ని గావించి సీతాదేవితోటి పాణిగ్రహణం గావించినటువంటి ఆ శ్రీరాముని యొక్క అభయహస్తమునకు నమస్కరిస్తూ, ఆ అభయహస్తం చేత భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 571వ రోజులో ప్రవేశించాము. మరి పరబ్రహ్మ పరమాత్మగా కీర్తించబడినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. ఎందుకు అంటే ఎన్ని అవతారములు స్వామి ధరించినప్పటికీ కూడా రామచంద్ర పరబ్రహ్మ అని చెబుతూ పరబ్రహ్మతత్వంగాను రామశబ్దంలోనే ఆ అర్థం నిమిడీకృతమై ఉన్నది కావున పరబ్రహ్మే అనేటువంటి ఆ స్వామివారి యొక్క గుణవైభవాన్ని తెలియజేసే అన్నమాచార్య సంకీర్తన శ్రీ పారుపల్లి శ్రీరంగనాథ్ గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించినటువంటి ఇతడే బ్రహ్మమిదియే రామకథ అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. కిన్ని శివాలిన్ని చంపి కిష్కింధను సుగ్రీవునకిచ్చే వనది బంధించి దాటే వానరులతో శివాలిని చంపి కిష్కింధను సుగ్రీవునకిచ్చే వనధి బంధించి దాటే వానరులతో కనలి రావణ కుంభకర్ణాదులను చంపి విభీషణుడికి అభయప్రదానమిచ్చి రాజ్యమును కట్టబెట్టినటువంటి ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య
अभिवृद्धौ निमग्नानां विद्या वित्त वाणिज्य कृषि वैद्य वैज्ञानिक देश रक्षणादि रंगेषु विद्यमानानां आस्तिक महाजनानां सर्वेषां सकुटुंबानां यथाशक्ति श्लोकव्याख्यान पुरस्सरं त्रिसप्ततितम सर्ग श्लोक पारायणं तथा श्री धन्वंतरि मंत्र पारायणं च अन्योन्य साहाय्येन आचार्य मुखेन करिष्यामहे। श्री वाल्मीकि प्रार्थना। वाल्मीकेर् मुनि सिंहस्य कविता वनचारिणः श्रृण्वन् रामकथानादं को न याति परां गतिं। श्री आञ्जनेय प्रार्थना। यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसांतकं। श्रीरामायण प्रार्थना। वेदवेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेतसादासीत् साक्षाद् रामायणात्मना। श्रीराम प्रार्थना। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे त्रिसप्ततितमः सर्गः। श्रीगुरुभ्यो नमः। श्रीवेङ्कटेशचरणौ शरणं प्रपद्ये श्रीरामाय नमः। तथेत्युक्त्वा तु जनकं वसिष्ठो भगवान् ऋषिः विश्वामित्रं पुरस्कृत्य शतानन्दं च धार्मिकं प्रपामध्ये तु विधिवत् वेदिं कृत्वा महातपाः अलञ्चकारतां वेदिं गन्धपुष्पैः समन्ततः सुवर्णपालिकाभिश्च छिद्रकुम्भैश्च साङ्कुरैः अङ्कुराढ्यैः शरावैश्च धूपपात्रैः सधूपकैः शङ्खपात्रैः स्रुवैः सृक्भिः पात्रैः अर्घ्याभिपूरितैः लाजपूर्णैश्च पात्रीभिः अक्षतैः अभिसंस्कृतैः दर्भैः समैः समास्तीर्य विधिवत् मन्त्रपूर्वकम् अग्निमाधाय वेद्यान्तु विधिमन्त्रपुरस्कृतं जुहावाग्नौ महातेजाः वसिष्ठो भगवान् ऋषिः ततः सीतां समानीय सर्वाभरणभूषितां समक्षमग्ने संस्थाप्य राघवाभिमुखे तदा अब्रवीत् जनको राजा कौसल्यानन्दवर्धनम् इयं सीता मम सुता सह धर्मचरी तव प्रतीच्छ चैनां भद्रन्ते पाणिं गृह्णीष्व पाणिना पतिव्रता महाभागा छाये वानुगता सदा। इत्युक्त्वा प्राक्षिपद्राजा मन्त्रपूतं जलं तदा साधुसाध्विति देवानां ऋषीणां वदतां तदा देवदुन्दुभिनिर्घोषः पुष्पवर्षः महानभूत्। रामचन्द्रप्रभो सीतारामा श्रीरामा पाहि पाहि पाहि। जनकुलु కుశధ్వజులు కన్యాదాతలు సీతాదేవి మాండవి ఊర్మిళ శృతకీర్తి కన్యలు మన రామాదులు వరులు దశరథ మహారాజు గారు వియంకుడు గారు నిర్వహించేటటువంటి పెద్దలు వశిష్ఠాదులు చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకుల్లో ప్రముఖులు
ఋషీశ్వరులు. ఋషీశ్వరుల రూపంలో ఉన్నటువంటి దేవతలు. ఒకనొక సందర్భంలో సుముహూర్తం దగ్గర అవుతోంది, పెండ్లి కుమార్తెను తీసుకురండి అంటే సీతమ్మను తీసుకొచ్చినట్లుగా చెప్పారు. ఒకనొక సందర్భంలో జనక మహారాజు గారు కన్యాదానం చేసినట్లుగా చెప్పారు. పరమ పావనమైనటువంటి రోజు అందున శుక్రవారం కనుక ఒక్కసారి ఆ మాటలు అనుకున్నాం. వీటిని వివరించుకుంటే వాసుదేవ 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 వాల్మీకి గురువుగారు ఈ మాటల్ని ఎందుకు చెప్పారో ఆలోచించుకుంటే ఎన్నో అంతరార్థాలు, ఎన్నో విశేషాలు. ఈ కళ్యాణ ఘట్టం గురించే కదా మనందరం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. దాదాపుగా ప్రతినిత్యం ఈరోజు మొదలుపెట్టుకున్న తథేత్యుక్త్వా అనే 18వ శ్లోకం నుంచి సాధుసాత్విక దేవానాం అందరూ దేవతలు, ఋషీశ్వరులు. ఆ కళ్యాణాన్ని చూడడానికి వచ్చినటువంటి పెద్దలు, పుర ప్రముఖులు, ఆ బాల గోపాలం అందరూ ఆనందించేటటువంటి ఆ ఘడియ, ఆ ఘట్టాన్ని తెలిపేటటువంటి 26వ శ్లోకం వరకు మనం ఉపాసనం చేద్దాం. ఒకనొక శుభ సందర్భంలో భగవద్ అనుగ్రహం వల్ల మనం ఈ కళ్యాణాన్ని అర్చక స్వాములు జరిపిస్తూ ఉంటే చూడాలని కోరుకుంటున్నాం, తహతహలాడుతున్నాం. పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఉత్సవాలు, వేడుకలు, వీటిని చూడడం వల్ల మనకి ఎంతో మేలు, ఎంతో లాభం. లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకములైనటువంటి వృత్తులలో, ఒక్కొక్క రకములైనటువంటి విద్యలలో, వారి వారి రంగాల్లో వారి జీవనయానం సాగిస్తూ ఉంటారు. మనం అదృష్టవశాత్తు ప్రాతకాలంలో ఒక ప్రశాంతమైనటువంటి సమయంలో పద్ధతిగా ఒకనొక సందర్భంలో వాల్మీకి గురువుగారు ఎంత నిష్ఠతో ఆ రాముడంటే ఎవరో, రాముడిలో ఏముందో, రామనామం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా మాట తిరగేసి ఉపదేశం చేస్తే మహర్షులు ఏదో ఉంది ఇందులో అని మాత్రమే గట్టి నమ్మికతో ప్రవర్తించి లబ్ధి పొందేరో, మనం కూడా రాముడు వస్తాడు, శ్రీరాముడై వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మన ఇంటికి వస్తాడు, మన పిల్లల రూపంలో, మన అమ్మా నాన్నల రూపంలో, మన రూపంలో మనకి మేలు చేస్తాడు అని నమ్మి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు అనే లాంటి ప్రశ్నలకు సమాధానం దొరకకపోయినా మనస్సు చిక్కబట్టుకుని మనం ఈ పని చేస్తున్నందుకు గాను చాలా గొప్ప ధన్యులం. ఒకవేళ దీనికి నోచుకోలేని స్థితిలో ఉన్నవారి మాటో, అలాంటి వారికి ఈ ఆధునిక యుగం ఎన్నో సదుపాయాల్ని చేకూరుస్తోంది. ఏదైతే ఏ పని చేస్తున్నా, ఇంట్లో ఇల్లాలు వంట కోసం గరిటి పట్టినా, ఒకనొక వృత్తి నిపుణుడు వారి వృత్తికి సంబంధించిన పరికరాలను చేపట్టినా, ధ్యాస అంత ఇష్టదైవం మీద, శ్రీరాముడి మీద నిలుపుకోగలిగిన నాడు ఈ అంశాలు మనం ఒక కార్యక్రమానికి కాంట్రాక్ట్ ఇచ్చేస్తే, గబగబ వారికి చోటు చూపించేస్తే, వారు వచ్చి అన్నీ సర్దేసి తయారు అని ఎలా చెప్తారో, మనం నమ్మకం పెట్టుకుని ఒక దగ్గర భక్తి శ్రద్ధలతో ఉండి మనస్సును నిర్మలంగా ఉంచుకుని, మనం చీపురు చాటా పట్టుకుని శుభ్రం చేసే స్థితిలో ఉన్న ఒకనొక ఇంకా మిగతా బగైరాలు, లేకపోతే ఇంకో వంటింట్లో ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఎక్కడ ఉన్నా, మనం కనుక ఒక్కసారి మన మనస్సును ఆ స్వామికి సమర్పించిన నేపథ్యంలో చకచకచక
తన పరివారాన్ని పంపించేసి అంతని చక్కబెట్టేస్తాడు. ఊహించే లోపే అసలు ఈ పెళ్ళి నేను చేయగలదునా, మంచిగా నెగ్గించగలదునా అనిపించే లోపే, ఈ ఇల్లు నేను సర్దుకోగలుగుదునా అనిపించే లోపే వారు వచ్చి అలా అలా చక్కబెట్టేస్తారు. అది కౌశలం. అలాంటి కౌశలం కలిగినటువంటి పరివారం మన శ్రీరాముడి దగ్గర చాలామంది ఉన్నారు. వారు ఋషీశ్వరులు, అతీంద్రియ ద్రష్టలు. వారు ఎటువంటి అంశాలను అప్లై చేస్తారంటే, వారి దగ్గర ఉన్నటువంటి ఒక ప్రధానమైన సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఉన్నది ఏమి అంటే, ఈ కథలను చెప్పడం. మనం ఏ పని చేస్తున్నా, గరిటి పట్టినా, ఇంకా శుభ్రం చేసే ఉపకరణాలని చేతిలో పట్టినా, మనసు ఒక దగ్గర పెట్టి దీన్ని అప్పుడో ఇప్పుడో ఉదయం లేచి రాత్రి నిద్రపోయే లోపు విన్నంత సందర్భంలో తెలియకుండా చాలా గొప్ప స్పందన కలుగుతుంది. విశేషమైనటువంటి నాడీ స్పందన కలుగుతుంది. వేద మంత్రాలు వింటే, అగ్నిహోత్రాలు హోమాలు వగైరాలు చేస్తే, ఉపవాసాలు ఉంటే, స్తోత్రాలు చదివితే, గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేస్తే, గుడిమెట్లు ఎక్కితే, యాత్రలు చేస్తే, పవిత్ర గంగలో మునిగితే, ఏ రకంగా మన శరీరం మన ఇంద్రియాలు స్పందిస్తాయో ఆ రకమైనటువంటి స్పందన రామకథను వినడం వల్ల వస్తుంది, సీతా కళ్యాణం వినడం వల్ల వస్తుంది. ఎందుకంటే ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే కజిన్స్ వర్గానికి చెందినది. ఈ సృష్టి ఎలా ఏర్పడింది అంటే, ఒకనొకప్పటి బ్రహ్మ మానస పుత్రులుగా ఉన్నటువంటి ఒకనొక అలా అలా పరంపరగా కశ్యపులు, వారికి భార్యలుగా ఉన్నటువంటి వారు దక్ష ప్రజాపతి కుమార్తెలు, వారిని గమనించుకుంటే ఈ సంతతి అంతా కశ్యప ప్రజాపతి యొక్క ప్రవర్తన, వారు ప్రవర్తింప చేసినటువంటి పరంపర ఇది. దానిలోనే కొందరు మానవులుగా, కొందరు వృక్ష లతాదులుగా, కొందరు ఆవులుగా, కొందరు మరొకరుగా ఏర్పడ్డారు కదా. ఇప్పుడు ఒక తల్లి పిల్లలుగా ఉన్న వారిలో కొందరికి ఏదో బయటికి తిరిగి చెట్లెక్కి ఆడుకోవడం ఇష్టం అని అనుకోండి, దానికి సపోర్టింగ్గా సహకారంగా అనుకూలంగా ఉండేటటువంటి అక్కో చెల్లో తమ్ముడో అన్నో ఏకమవుతారు. ఒకరికి ఇంట్లో కూర్చుని ఆడుకోవడం ఇష్టం అనుకోండి, దానికి తగ్గవారు వారికి ఏకమవుతారు. ఇలా తగిన వారు ఆకర్షించేలాగా ఒరే రారా మనిద్దరం కలిసి ముగ్గేసుకుందాం అనుకోవడం మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా. ఇలా అవసరమైన అంశాలను, సానుకూలమైన అంశాలను దగ్గర అవుతూ ఉండడం, దగ్గర చేసుకుంటూ ఉండడం లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా మనకి తెలియకుండా ఏనాటి నుంచో మన జీన్స్లో ఉన్నటువంటి ఒకనొక ప్రవృత్తి, అది సత్ప్రవృత్తి దుష్ప్రవృత్తి రెండు రకాలుగా ఉండొచ్చు. సత్ప్రవృత్తి అయిన నాడు మనకి మంచి అంటే ఇష్టం పెరుగుతుంది. ఆ ఇష్టం పెరిగిన నాడు మనం ఆడుకునేటటువంటి ఆటకు, మనం వేసేటటువంటి ముగ్గుకి కాస్త సహకరించేటటువంటి వారు, బౌలింగ్ చేసేవారో కళ్ళాపు చేసేవారో దగ్గర అవుతారన్నమాట. దానిలో భాగమే ఇలాంటి పవిత్రములైన కళ్యాణ ఘట్టాల్ని వినడం. పరమహంస యోగానంద అని మహానుభావులు వారి తాలూకు గ్రంథాలు అవి చెప్తూ ఉంటే, ఒక యోగి ఆత్మకథ అని ఒక గ్రంథం ఉంది, చదవండి, చాలా గొప్ప సందేశం ఉంటుంది అందులో. ఒక జీవుడు పరమానందాన్ని, పరమార్థాన్ని పొందాలి అంటే 1,100,000 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం సాగించాలి అని చెప్తారు. దానిలో దాదాపు డెస్టినేషన్ అంటారు కదా, గడువుకి గమ్యానికి చేరిపోయేటటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి, ఇంకా వీరికి మిగిలినది తరువాయి చాలా కొద్దిగా మాత్రమే. దానికి సంకేతం ఎలా, దాన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం అంటే, ఇలాంటి కథల పట్ల ఆసక్తి కలిగినప్పుడు. ఇంకా అప్పుడు మనం ఏం చేయాలి అంటే, గబగబా ఇంకా మనం చేరవలసిన చోటు వచ్చేసిన సందర్భంలో ఇంకా వేరే పక్క వ్యవహారాలు కట్టిబెట్టి మరి కాస్త ధ్యాస పెట్టి దృష్టి పెట్టి ఆ ప్రయాణం మీద, ఆ సాధనం మీద మనం ఎలా మనస్సును నిలుపుకుంటామో అలా నిలుపుకోవాలన్నమాట. కాస్త దృష్టి పెట్టి జాగ్రత్తగా దీన్ని గమనించుకోవాలన్నమాట. ఇలా గమనించుకున్న నేపథ్యంలో మనం ఒక మాట చెప్పుకున్నాం, మన జీన్స్లో
ఒకనొక కశ్యప ప్రజాపతి నుంచి పుట్టినటువంటి ఈ పరంపర తాలూకు మన జీన్స్లో వీటి పట్ల ఆసక్తి విరక్తి అనే లాంటివి ఉంటూ ఉంటాయి. మనకి ఈ ఆసక్తి పెరిగిన సందర్భాల్లో మనకి సపోర్టింగ్ గా ఉండే అంశాలని మనం ఆదరిస్తూ ఉంటాం. దానిలో భాగమే రామయ్యని మనం ఆదరించుకోగలిగిన సీతమ్మను మనం ఆదరించుకోగలిగిన ఇంకా చెప్పాలి అంటే మంగళద్రవ్యాలు పసుపు కుంకుమ తమలపాకులు మామిడి తోరణాలు కొబ్బరి బొండాలు పూలు పళ్ళు కాయలు ఆవులు లేకపోతే ఇలాంటి పురోహితులు వేద మంత్రాలు ఇలాంటి అంశాలన్నీ కళ్యాణ మండపాలు తోరణాలు పీటలు లేకపోతే బాజా భజంత్రీలు ఇవన్నీ సృష్టిలో భాగమే. కొన్ని రకాల శబ్దాలు కొన్ని రకములైనటువంటి మంగళకరములైన ప్రేరణలను లోపల కలిగిస్తూ ఉంటాయి. కొన్ని రకాల సన్నివేశాలు కొన్ని రకాల స్వరూపాలు కొన్ని రకాల స్పర్శలు కొన్ని రకాల అనుభూతులు అనుభవాలు కొన్ని రకాల రుచులు ఇలా ఇలా గమనిస్తే గమనిస్తే ఇది ఒక బృందం ఇది ఒక కుటుంబం అన్నమాట. వీటి వీటి సహకారంతో మనం ఒక రకమైన ఆడియో ఒక రకమైనటువంటి దర్శనం వీడియో ఒక రకమైనటువంటి స్పర్శ వాసుదేవ 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 ఇలాంటి వాటి వల్ల ఇలాంటి కథాశ్రవణం వల్ల ఇలాంటి కథల యొక్క మననం వల్ల ఇలాంటి కథలలో సారాన్ని నిధిధ్యాసనం చేసుకోవడం వల్ల మనలో లెవెల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట. ఈ ఆధ్యాత్మిక సాధన పరంపరలో మనం తుదిమెట్టుకు చేరుకోగలుగుతాం అన్నమాట. దానికి సంకేతమే మనకి ఇలాంటి వాటి పట్ల అభిరుచులు కలగడం. దానికి ఒక గొప్ప దారి మనం ఏ పనుల్లో ఉన్నా దీనిని ఇష్టపడుతూ ఉండగలగడం. దానివల్ల మనలో వచ్చే మార్పే 1,00,000 సంవత్సరాల చరమాంకం అన్నట్లుగా ఇంకా శాశ్వతమైన ఆనందమే మన జీవితాలకి. ఈ సాంసారికములైనటువంటి బాధలు కన్నీళ్ళు దుఃఖాలు ఇవేమీ ఉండవు. అపరిమితమైన సాలోక్య సారూప్య సాయుజ్య అని ముక్తులు గురించి వర్ణిస్తారు. అది అపరిమితమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఒక హనుమ ఒక రామదాసు గారు ఒక త్యాగరాజస్వామి వారు ఒక అన్నమాచార్య స్వామి వారు ఇలాంటి మహానుభావులు ఒక తులసీదాసు గారు ఏ స్థాయిని పొందగలిగారో ఆ స్థాయిని పొందించడానికే మన గురువులు మనకి వీటిని అందించారన్నమాట. కాబట్టి మనకి మన కుటుంబంలో జ్ఞాతులుగా కజిన్స్గా ఉన్నటువంటి ఈ అంశాలు ఈ గురువులు వీరి పట్ల మనకి మక్కువ ఆ గురువులు చెప్పేటటువంటి ఆ కథలు వాటి పట్ల మనకి వాటి పట్ల మనకి మక్కువ ఆ గురువులు చెప్పినటువంటి వాక్కులు గురువాక్కు వేదవాక్కు అని వాటి పట్ల మనకి మక్కువ ఆ గురువాక్కులను వ్యాఖ్యానించేటటువంటి పెద్దల పట్ల మక్కువ ఆ పెద్దల పాదాలు పడితే పడితే ఇదిగో మనబోటి లాంటి వాళ్ళకి మన లాంటి వాళ్ళకి అందులో దొరికేటటువంటి కొన్ని అంతరార్థాలు దాన్ని వివరించుకునేటటువంటి కాస్త మంచి సమయం మంచి క్షేత్రం దేశకాల పవిత్రతల వల్ల మనం చేసేటటువంటి పని యొక్క ఫలితం ఇంతింత అవుతుంది అని పెద్దలు చెప్తారు. ఆ సందర్భంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క పదంలో ఎన్నెన్నో అంతరార్థాలు చెప్తున్నారు. వీటిని మనం మహామహిమాన్వితములైన మంత్రాలుగా భావిస్తున్నాం కాబట్టి పారాయణం చేసుకుందాం. ఆ మంత్రార్థాలుగా ఉన్నటువంటి వాటిల్లో గొప్ప సందేశం ఉంది దానిని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం దిద్దుకోవడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఇప్పుడు తప్పితే ఇంత సువివరంగా ఇంత వైషద్యంతో మనం వివరించుకోవడానికి మరొక అవకాశం వస్తుందో రాదో తెలియదు. వాల్మీకి గురుగారు చాలా విచిత్రమైనటువంటి పదాలను ప్రయోగించి చాలా ఆశ్చర్యకరంగా చాలా ఆలోచింపచేసేలాగా ఈ కథాఘట్టాన్ని ముగిస్తున్నారు. తథేత్యుక్త్వా దగ్గర నుంచి మొదలుపెట్టి సాధు సాత్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదుందుభి నిర్ఘోష పుష్పవర్ష మహానభూత్ అన్నారు. అంతవరకు దీనిలో మొట్టమొదటి మాట తథేత్యుక్త్వాదు జనకం వశిష్ఠో భగవాన్ ఋషి అని వశిష్ఠుల వారు జనకుల అనుజ్ఞను జలకుల ఆజ్ఞను జనకుల అభ్యర్థనను మన్నించి విశ్వామిత్రులను శతానందులను పురస్కరించుకుని ముందుగా ఉంచుకుని ఆ పెళ్ళికి పందిరిని ఏర్పాటు చేస్తున్నారు పెళ్ళికి వేదికను ఏర్పాటు చేస్తున్నారు అన్నారు.
ఎక్కడ ఏర్పాటు చేశారు? 19వ శ్లోకం చూడండి. ప్రపా మధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అనుంది. మధ్యే అంటే ఒక చోట్లో, ఒక సెంటర్లో అని అర్థం వస్తుంది కదా. వేదిం కృత్వా అన్నారు, పెళ్లి వేదిక, వివాహ వేదిక, కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు అన్నారు. ఏం అంతకుముందు లేదా? పనివాళ్ల ద్వారా ఏర్పరచలేదా? అంటే కొంతవరకే పనివారి ప్రవేశం, అటు తర్వాత స్వయంగా తాము మాత్రమే మడిగా నిష్ఠతో ఆచారంతో దైవనామాన్ని స్మరించుకుంటూ వేదమంత్రోచ్చారణలు చేసుకుంటూ నిర్వహించుకోవలసిన కృత్యం అన్నమాట. కనుకనే మనం గతంలో అనుకున్నాం ఆ నాలుగు స్తంభాల మధ్య ఎక్కడైతే పెళ్లిపీట వేస్తామో ఆ పురోహితులు, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఆ కన్యాదాతలు, లేకపోతే ఆ వర పిత వారు, వారు తప్ప వేరొకరికి, వేరొక అంశానికి ప్రవేశం లేకుండా జాగ్రత్త పడాలి అని ఒక మాట అన్నమాట. అక్కడికే అందరినీ ప్రవేశపెడుతూ అన్ని ముచ్చట్లు అక్కడే ఆడుకుంటూ ఉండేలాంటి వాతావరణం తగదు. ఒక దేవాలయంలో అంతరాలయం, అంతరాలయానికి లోపల గర్భగుడి ఎటువంటిదో, ఒక కళ్యాణ మండపం, అందున ఆ తర్వాత లోపలికి ప్రవేశించిన తర్వాత ఒక అంతరాలయం మాదిరి, అందున ఒక గర్భగుడి మాదిరి ఆ పెళ్లి వేదిక, పెళ్లిపీటలు ఉండేటటువంటి చోటు, పెళ్లిపీట వేసేటటువంటి చోటు. అక్కడ దానిని ఒక కొలత ప్రకారం సిద్ధపరచుకుని పరమ పవిత్రంగా జాగ్రత్త పరుచుకోవాలి అన్నమాట. మనకి కలిగినటువంటి, మనకి అనిపించినటువంటి, మనకి అవసరమైనటువంటి అన్ని అంశాలను పెట్టే బేడ, లేకపోతే ఇంకా మిగతా ఈ ఫోకస్ లైట్లు వగైరాలు అంతా అక్కడికి ఏర్పరచుకోకుండా జాగ్రత్త పడగలమా లేదా మనం కాస్త చూసుకోవాలి. ఎవరైనా మాట్లాడుకునేవారు, కాఫీలు టీలు తాగేవారు ఉంటే కాస్త ఇవతలికి వచ్చి తాగాలి అనే ఇంగితాన్ని, విచక్షణను మనం తెచ్చుకోగలుగుతామా లేదా మనం కాస్త ఆలోచించుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనం వశిష్ఠులం అయిపోవాలా, విశ్వామిత్రులం అయిపోవాలా, ఇల్లు వాకిలి ఇల్లాలు వీరిని విడిచిపెట్టి ఎక్కడో కొండలమ్మట గుట్టలమ్మట తిరిగి జపాలు తపాలు చేసుకుంటూ అలా ఋషీశ్వరులుగా అవతరించేయాలా? మన పనిలో మనం ఉంటూనే ఈ జాగ్రత్తలు తీసుకోగలుగుతామా? ఒక అంశం, వశిష్ఠుల వారు ఈ వేదిం కృత్వా వేది నిర్మాణం చేశారు అన్నారు. ఆ సమయంలో చెప్తున్నారు మహాతపాహ అంటున్నారు. ఎన్నెన్ని అంతరార్థాలో. మహాతపాహ అంటే ఏంటి? గొప్ప తపస్సు కలవాడు. గొప్ప తపస్సు అంటే ఏంటి? వేదం చెప్తోంది తద్ధి తపస్తద్ధి తపః, వేదమంత్రములను మించినటువంటి తపస్సు మరొకటి లేనే లేదు అంటుంది. అంటే ఆ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మొబైల్ చేతిలో పట్టుకుని ఎరా బావా నెక్స్ట్ కార్యక్రమం ఎక్కడ, అక్కడ పెళ్లికి వీడు వెళ్ళాడా లేదా, లేకపోతే వాళ్ళు సంభావన ఎంత ఇచ్చారు, లాంటి ధోరణులు పనికిరావు. ఏం పంతులు గారు అని చెప్పి అక్కడికి వచ్చి బాతాఖానీ కొట్టేటటువంటి సందర్భాలు అంతకంటే పనికిరావు. మనం జాగ్రత్తగా ఉండి మనం ఇంట్రెస్ట్ చూపించిన సందర్భంలో అవతలి వ్యక్తులు, గురువులు, పురోహితులు వారందరూ కూడా వశిష్ఠుల అంతటి పవిత్రమైన ఆశయంతో ప్రవర్తించగలుగుతారు. వారు మంత్రములనే ఉచ్చరిస్తారు, బాతాఖానీలకి తావుండదు. కాబట్టి వశిష్ఠుల వారు ఓం దేవీం వాచమజనయంత దేవాః అని మొదలుపెట్టి సరస్వతీ ప్రార్థన చేసి దుశ్యకునాదుల నివారణం కోసం అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం అలాంటి శాకున మంత్రాలను పఠించి ఈ పిల్లలకు, ఈ పెళ్ళి పెద్దలకు అందరికీ కలిసి రావాలి అని ఓం మమాగ్నే అని చెప్పి ఆ మంత్రోచ్చారణలు చేసుకుంటూ ఆ వ్యవహారాన్ని నిర్వహిస్తున్నారన్నమాట. వశిష్ఠులు గొప్ప తపస్సు చేసుకున్నటువంటి మహాతపస్వి మనకి తెలీదండి. సీతమ్మ పెళ్ళి, ఆ వైభవం, జానక్యా కమలామలాంజలి పుటే తలంబ్రాలు పోసుకోవడం, వీరు వెనక్కి లాగుతుండడం, లేకపోతే ఈ వరుడు తలపైకెత్తేస్తుండడం, ఆ తలంబ్రాలు పోయడానికి ఆ ఆడపిల్ల సిగ్గుపడుతుండడం, ఇలాంటి చమత్కారాలు, చెళుకులు, ఇలాంటి సరదాలు, ఇలాంటి వాటిని అందంగా చెప్తే కాసేపు మనం ఎంజాయ్ చేస్తాం కదా. వాల్మీకి గురుగారు అలా చెప్పరు. తోటి స్నేహితులు, ఇంకా మిగతా వారో మిగతా వారో ఒకలా అలరిద్దామని చూసినా తండ్రి ఎప్పుడు, గురువు ఎప్పుడు హితవును మాత్రమే చెప్పడానికి ప్రయత్నిస్తాడు. తన దగ్గర కూర్చున్నదే కాసేపు, తనకి కుదిరినదే కొద్దిసేపు, ఆ కాసేపట్లో ఏవో అచ్చట్లు ముచ్చట్లు, ఆటలు పాటలు అలా కాలక్షేపం చేసేస్తే, అలా గడిపేస్తే
అతడికి వాస్తవాన్ని బోధించడానికి ఎప్పుడు కుదురుతుంది? కాబట్టి ఆ భోజన సమయంలోనో ఆ ప్రయాణ సమయంలోనో వీలైనంత వరకు ఉదయం లేవగానే కాసేపు పక్కన కూర్చోపెట్టుకునో సాయంకాలం ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత పలకరించేటటువంటి నేపంతోటో మంచిని చెప్పడానికి ప్రయత్నిస్తాడు మన వాల్మీకి గురుగారు. మనకి తండ్రి లాంటి వ్యక్తి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో, మనం దేనిని మిస్ చేసేసుకుంటున్నామో, మనకి పిల్లలు బాగుండాలి, వధువరులు బాగుండాలి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్తాము, ఆ చెయ్యి పట్టుకుని ఊపుతూనే ఉంటాము. అంటే బలంగా లోపల కోరుకుంటామన్నమాట, ఎంతో కష్టపడి వాడికి ఇష్టమైనటువంటి ఆ బహుమతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. రకరకాల విన్యాసాలు విలాసాలు వగైరాలు వీటన్నింటి వెనుక ఉన్నటువంటిది ప్రధానమైనది స్నేహబంధం, ఆత్మీయత, మైత్రి, సుహృద్భావం, సౌజన్యం. ఎంతవరకు నెగ్గించుకోగలుగుతున్నాం? మన ఆశయం, మన పాత్, మన వే, మన రూట్, మన దిశ సవ్యంగా ఉందా లేదా మనం ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి పెళ్ళి ఏర్పాట్లలో అపవిత్రంగా చేతులు కడుక్కోకుండా ఎంగిలి చేతులతో కాఫీ టీలు వగైరాలు పట్టుకుని సగం సగం తాగి గ్లాసులు పక్కన పెట్టిన వారు ఎంటర్ అవ్వకూడదు. వారు ప్రవేశించకుండా పరమ పవిత్రంగా ఆ పురోహితులు మాత్రమే కాళ్ళు చేతులు కడుక్కుని శుభ్రంగా అంటే పవిత్రంగా ఉండి శుచిగా ఉండి ఆ కార్యక్రమాల్ని నిర్వహించాలి. ఆ సమయంలో వారు మంత్రోచ్చారణలు చేయాలి, వారు చేసేలాగా మనం అవకాశాలు కల్పించాలి. రకరకాల వింత వింత ధ్వనులు, రకరకాల మాటలు, రకరకాల పిచ్చాపాటి వ్యవహారాలు, కబుర్లు ఇలాంటి వాటికి తావివ్వకూడదు. ఇవ్వలేదు అక్కడ ఆ కళ్యాణంలో చెప్తున్నారు, ప్రపామధ్యేతు విధివతు వేదిం కృత్వా మహాతపాహ అన్నారు. వశిష్ఠులు దివ్య జ్ఞాన సంపన్నులు, అపరిమితమైనటువంటి తపశ్శక్తి వారి దగ్గర. ఒక్కసారి ఇలా చెయ్యెత్తి దీవిస్తే మొత్తం సీతారాములకు అన్ని పనులు అయిపోతాయి. తదేవ లగ్నం సుదినంత దేవ తారాబలం చంద్రబలం తదేవ. మనకి లేవా అండి ఉపాయాలు? భగవంతుడా నాకు అది తెలియదు ఇది తెలియదు, ఏ ముహూర్తమైనా ఏమనుకున్నా సరే, ఏ తిథో ఏ వారమో ఏ నక్షత్రమో, అన్నింటికి నువ్వే శరణం, నువ్వే రక్షించాలి సుమా. లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి, నీ పాదపద్మాలు పట్టుకుంటున్నాను అని చెప్పి చేతులు దులిపేసుకోవడమా చెయ్యాలి? జాగ్రత్త పడాలి, తెలిసినంత వరకు పాటించాలి. వశిష్ఠులు తన తపశ్శక్తితో దీన్ని అంతని జుమ్మంత్రకాళి అన్నట్లుగా ఏర్పాటు చేశారా? చేయలేదు. వశిష్ఠులు తన తపశ్శక్తితో అబ్బే ముహూర్తాలు గొడవ గందరగోళాలు అవసరమే లేదండి, నేనున్నాను కదా రెండు అక్షతలను మంత్రించి ఇస్తాను, ఇదిగో మంత్రించి తాళిచ్చాను కట్టేయండి అనలేదు. మహాతపాహ, గొప్ప తపస్సు చేస్తూ ఆ వ్యవహారాన్ని నిర్మించారు. గొప్ప తపస్సు అనగా వేదమంత్రోచ్చారణములు. ఆ వేదమంత్రోచ్చారణములు ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం పాటిస్తూనే ఉన్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు రాముడి కళ్యాణంలో ఎలా అయితే మగతరపు బ్రహ్మగారికి ప్రధాన బాధ్యత అని మనకి తెలిసిందో దాన్ని ఈనాటి వరకు మనం పాటిస్తూనే ఉన్నాం. అయితే అది మగతరపు బ్రహ్మత్వం అంటే పని ఎక్కువ ఉంటుంది, మగతరపు బ్రహ్మత్వం అంటే దక్షిణ ఎక్కువ, అక్కడికి పరిమితం కాదు. మగతరపు బ్రహ్మత్వం అంటే బాధ్యత ఎక్కువ, మగతరపు పురోహితులు అంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఎక్కువ జాగ్రత్త పడాలి అన్నమాట. తక్కినవారు ఏ రకంగా ఉన్నా డ్రైవర్ ప్రధానంగా, చాలకుడు ప్రధానంగా దృష్టి పెట్టి మార్గాన్ని గమనించుకుంటూ ఉంటే ఆ వాహనంలో వెళ్ళే వాళ్ళందరూ క్షేమంగా సురక్షితంగా ఆ డెస్టినేషన్కి చేరగలుగుతారన్నమాట. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అంతని నిర్వహించవలసినటువంటి ప్రధాన బాధ్యతదారులు ఎవరు? మగతరపు బ్రహ్మగారు చూపిస్తున్నారు మన వాల్మీకి గురుగారు. ఈ అంశాలను మనం వివరించుకుంటే ఇది మనకి వంట పట్టినట్లా, లేకపోతే దులుపుకు వెళ్ళిపోదాం అని అనుకుంటే ఏదో సామెత చెప్పినట్లు, రోగి ఒకదాన్ని కోరాడు, వైద్యుడు ఒకదాన్ని కోరాడు అన్నట్లు తత్సద్బ్రహ్మార్పణమస్తు అనుకుంటే సార్థకత ఉందా? మనల్ని మనమే మోసం చేసుకున్నట్లు, మనకి మనమే ద్రోహం చేసుకున్నట్లు అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి బ్రహ్మగారులు ఉంటున్నారు, వేదాలు చదువుతున్నారు, పెళ్లి మండపాలు ఉంటున్నాయి, మనం విష్ చేస్తున్నాం, ఎన్నో గొప్ప గొప్ప బహుమానాల్ని పట్టుకొస్తున్నాం, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ని ఎందుకు అందించలేకపోతున్నాం?
నేను సైతం అన్నట్లు ఇంటింటికో పువ్వు అన్నట్లు మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వహించి తగిన వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నామా లేదా అది మనకి తెలియాలి. తగిన వాతావరణాన్ని క్రియేట్ చేయడం అన్నదానికి అర్థమేమి అంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఇది ఒక గొప్ప విజ్ఞాన శాస్త్రం. పెళ్ళిళ్ళు పేరెంటాలు అక్కడ ఆ విధానాలు ఆ ప్రోగ్రామ్ అంతా ఎలా అయితే సవ్యంగా సాగుతుందో దానికి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటారు కదా అదే ఈ బాలకాండ. జాగరణోద్యమం ఒక శిక్షణ తరగతి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బ్రహ్మగారు కన్యాదాత ఇటు మగపెళ్లి వారి తరపు ఈ వియంకుడు లేకపోతే పెళ్లి చూడ్డానికి వచ్చిన వారు వారు వీరు అని మాత్రమే కాదండి ఇందులో ఈ తరగతి గదిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవసరం అన్నమాట. ఆ సందర్భంలో వాల్మీకి గురుగారు మనకి చూపిస్తున్నది మహాతపాహ పరమోత్కృష్టమైనటువంటి తపస్సు అటు అక్కడ ఆ వేదమంత్రం కావచ్చు మన పాలిట రామమంత్రమే కావచ్చు. ఏదైనా దాన్ని ఉచ్చరిస్తూ దాన్ని మననం చేస్తూ దాన్ని తలుచుకుంటూ చేస్తే నువ్వు అక్షతలు పంచినా కాఫీలు టీలు లేకపోతే మిగతా వగైరాలు సర్వ్ చేసిన వాసుదేవ గుమ్మంలోకి వచ్చే వారికి గులాబీలు ఇచ్చి ఆహ్వానించే స్థితిలో ఉన్నా అది కళ్యాణం అవుతుంది, కమనీయమవుతుంది, అది మంగళకరం అవుతుంది. దానివల్ల ఎన్నో సుదీర్ఘములైనటువంటి ప్రయోజనాలు అందుతాయి. ఎవరికి? ఈ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. మనం గతంలో అనుకున్నట్లుగా మనమందరం కజిన్స్ అని అనుకుంటే ఒకలాంటి మంగళ ద్రవ్యాలు ఒకలాంటి వ్యక్తులు ఒకలాంటి మంత్రాలు ఒకలాంటి శబ్దాలు ఒకలాంటి మిగతా అంశాలు ఇవన్నీ కశ్యప సంతతి అనుకున్నాం కదా. వేరు వేరు ఎవరెవరు చేరితే ఒకడు బౌలింగ్ చేస్తే ఒకడు బ్యాటింగ్ చేసినట్లు వారి ఆట మంచిగా సంతోషకరంగా సాగినట్లు కావాల్సిన అంశాలను అంతని ఒక దగ్గర సమకూర్చి ఈ వధూవరులు ఇద్దరిని ఒకటిగా చేసి శాశ్వతమైన సీతారాములంతటి ఆనందాన్ని అందించేలాగా మన భారతీయ సంస్కృతి ఈ వివాహం ఈ విధానం అంతా ఉంటుందన్నమాట. తమలపాకులు ఆకు ఒక్క అంటారు కదా అది ఎందుకు? పసుపు కుంకుమలు పళ్ళు పూలు కాయలు తోరణాలు ఇవన్నీ మనకి సంబంధించిన మనం కోరుకునేటటువంటి అలాంటి శుభ ఫలితాన్ని మనకి రప్పించడం కోసం మనం పాటించేటటువంటి ఈ శుభకార్యం మిక్కిలి పరిపూర్ణం అవడం కోసం అన్నమాట. కాబట్టి ప్రపామధ్యేతు విధివతు వేదిం కృత్వా మహాతపాహ అన్నారు. మహాతపాహ అంటేనే గొప్ప తపస్సు చేస్తున్న అది మంత్రోచ్చారణం అని అనుకున్నాం. గొప్ప మంత్రోచ్చారణలు చేస్తూ సరస్వతీ ప్రార్థనతో వశిష్ఠుల వారు కార్యక్రమం మొదలుపెట్టారు అని చెప్పారు వాల్మీకి గురుగారు. ఏం చేశారు? వేదిం కృత్వా అన్నారు. కళ్యాణ వేదికను సిద్ధపరచి అని అర్థం వచ్చింది. ఎక్కడ? ప్రపా మధ్య అన్నారు. ఆశ్చర్యం. ప్రపా అంటే మనం నిన్నటి రోజున అనుకున్నాం చలివేంద్రం అని అర్థం. అదేమిటండి? వేసవికాలంలో ఒక దారిలో వెళ్ళేటటువంటి వారికి దాహాన్ని తీర్చడం కోసం ఒక మంచి మంచి కుండలతో నీళ్లు పెట్టుకుని ఆ తడిగుడ్డ చుట్టి దానికి చుట్టూతా అక్కడ ఒకరిని పెట్టి వచ్చిన వారికి అందరికీ దాహం తీరుస్తూ ఉండడం వేస్తూ ఉండడం చల్లటి మజ్జిగ దబ్బాకు అలం అదంతా వేసి అలాంటి శాలను చలివేంద్రం అని మనం తెలుగులో పిలుచుకుంటాం. సంస్కృతంలో దాన్ని ప్రపా అంటారు. అదేమిటి? ఒక చలివేంద్రం లాంటి చోట్లో ఈ కళ్యాణ వేదిక ఏర్పాటు చేశారా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకొక మాట కూడా, ఆ కళ్యాణ మంటపాన్ని చెప్పడం కోసం ప్రపా అని చెప్పారు. ఆ కళ్యాణ మండపంలో ఏర్పరిచిన కళ్యాణ వేదికను వశిష్ఠుల వారు నిర్మించారు అన్నారు. ఒక కొలత తీసుకుని ఒక చోట నాలుగు స్తంభాలు వగైరాలు అంతా సిద్ధం చేసుకుని ఏర్పరచుకుని వశిష్ఠుల వారు ఆ ప్రాంతం అంతా ఒక్కసారి పర్యటించి పరిశీలించి పరికించి చూసి చూసి ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మనం వేదిక ఏర్పాటు చేసుకుందాం అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్కడ వశిష్ఠులు వారి మునిగణం వారి శిష్యగణం వగైరాలు అంతా విశ్వామిత్రుల వారు శతానందుల వారు కూడా సహకారంగా ఉన్నారు అన్నారు. అయితే ఆ ప్రాంతమంతా ఎలా ఉంది అని చెప్తూ వాల్మీకి గురుగారు ప్రపా మధ్య అన్నారు. ఒక చలివేంద్రంలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, చలివేంద్రం అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే అది ఏదో మంచినీళ్ళని అందించేటటువంటి ఒక చిన్న పాక కాదు కదా.
జనక మహారాజు గారు ఆ యజ్ఞశాలలో ఏర్పరిచినటువంటి ఒక గోప పెళ్లి మంటపం, దాన్ని తులసీదాసు గారు వర్ణిస్తారు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారంటే 1000 స్తంభాల మంటపాలట అక్కడ. చెప్తారు ఒకానొక సందర్భంలో శివధనుస్సును విరిచి రాముడికి నా సీతను ఇవ్వడం ఖాయం అని నిర్ధారించుకున్న నేపథ్యంలో దశరథులకు ఈ శుభవార్తను పంపించడం కోసం తయారు చేసినటువంటి అతన మంత్రుల్ని వారిని సమాజత్తపరిచినటువంటి సందర్భంలో వారలా బయలుదేరి వెళ్ళగానే ముఖ్యమైన సమావేశం ఏర్పరిచి ఇలా మనం ఒక శుభకార్యానికి శ్రీకారం చుడుతున్నాం కనుక ఈ కళ్యాణం గొప్ప వైభవంగా జరగడం కోసం ఒక అద్భుతమైన రమణీయమైనటువంటి సుందరమైన మంటపం ఏర్పాటు చేయవలసింది అని చెప్పి ఆదేశాలు జారీ చేశారట. ఆ సందర్భంలో వారు నిర్మించిన మంటపం అది. దాన్ని వివరిస్తూ తులసీదాసు గారు మొత్తం అసలు ఆ మిథిల మిథిలంతా ఏ రకంగా తయారు చేయబడింది అని వివరిస్తారు. ఆ సందర్భంలో మనం ఇది ఒక చలివేంద్రం అని మాత్రమే అర్థం చేసుకోకుండా ఇక్కడ ప్రప అన్నదానికి ఆంతర్యమేమి అని వ్యాఖ్యానాల్ని తరిచి చూస్తే అక్కడ రాస్తారు అభినవ నారికేళాది పత్రరచిత మంటపే అని రాస్తారు. కొత్తగా అప్పటికప్పుడు తీసుకొచ్చి ఏర్పరిచినటువంటి కొబ్బరాకులతో నేసినటువంటి కొబ్బరి చాపలతో అందంగా కోనసీమలో లాగా ఏర్పరిచిన పెళ్లి పందిట్లో అని అర్థం చెప్పారు ప్రపా మధ్యే అన్నదానికి. ఎందుకలా చెప్పాల్సి వచ్చింది? ఇంకా వేరే సాక్షాత్తుగా కొబ్బరాకులతో పందిరి వేసి అనేయచ్చుగా. దానికి వివరం ఇంకొక దగ్గర రాస్తున్నారు. ఏమని? ప్రపా సదృశ సైత్యాది విశిష్ట మంటపే. శివ సహాయులు అనేటటువంటి మహానుభావులు రామాయణ శిరోమణి అని అనేటటువంటి ఒక అద్భుతమైన టీక వ్యాఖ్యానం రాశారు. వారు చెప్తున్నారు ఈ మాట, ఒక ఎండలో నడిచి వెళ్ళేవాడికి ఒక చలివేంద్రాన్ని చూస్తే నాలిక తడుపుకుంటూ అమ్మయ్యా దాన్ తీరుతుంది అనిపించగానే గబగబా వడివడిగా అటువైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఆ చలివేంద్రంలో కాస్త అతడు చూపించినటువంటి ఒక చిన్న తిన్నె మీద కూర్చుని అతడు అందించేటటువంటి చల్లని మజ్జిగో మంచినీళ్ళో తాగితే అతడికి ఎంత ఉపశమనం కలుగుతుందో ఆ తపలు వేదనలు మార్గాయాసము అంటే మార్గ బడలిక టైర్డ్నెస్ అంటారు కదా, బ్యాక్లాగ్ అంటారు కదా, అది ఎలా తీరిపోతుందో ఈ సీతారామ కళ్యాణ వేదిక దగ్గరకు వచ్చినటువంటి వారికి అందరికీ కూడా ఈ తాపాలు వేదనలు ఇవన్నీ కూడా అలా తీరిపోతాయి. కనుక ఈ కళ్యాణ వేదికను ఈ వశిష్ఠుల వారు ఎన్నుకున్నటువంటి ఆ చోట్లో ఏర్పరిచినటువంటి ఆ కళ్యాణ వేదికను ప్రపామధ్యే అని చెప్పారన్నమాట. కేవలం ఆ ఒక్క వేదిక మాత్రమే అటువంటి శుభ లక్షణాలు కలది అనుకోకూడదండోయ్. మొత్తం ఆ ప్రాంగణం ప్రాంగణం అంతా ఒక చలివేంద్రంలాగా ఎండకి మాడిపోయి పైన ఎండ కింద కాళ్ళకి చెప్పులు లేని స్థితిలో మార్గాయాసానికి డస్సిపోయి ఉన్నవాడికి దప్పిక తీర్చి వాడి ప్రాణాలను తిరిగి నిలబెట్టడానికి ఉపయోగించేటటువంటి తాను వెతుక్కునేటటువంటి ఒక చలివేంద్రం ఎలా ఉంటుందో అక్కడికి వచ్చినటువంటి ఎటువంటి వారు ముక్కోటి దేవతలతో సహా ఆ బాల గోపాలానికి కూడా ఏమిటో తెలియని ఒక మధురమైనటువంటి అనుభూతి, ఏదో తెలియని ఒక అలౌకికమైనటువంటి ఆనందమట ఆ లోపలికి అడుగు పెట్టగానే. కాబట్టి ఎడారిలో లేకపోతే మండు టెండలో ప్రయాణించేటటువంటి ఒక బాటసారికి చలివేంద్రంలాగా సేదను తీర్చేటటువంటి ఉపశమనాన్ని కలిగించేటటువంటి చలివేంద్రంలాగా ఉంది ఆ కళ్యాణ మంటపం అంతా. అందులో ఒక చేట వేదిక ఏర్పాటు చేసుకున్నారు అన్నారు. అందుకని ప్రపా సదృశ ఒక చలివేంద్రంతో సమానమైన శైత్యాది విశిష్ట మంటపే కళ్యాణ వేదికను ఏర్పాటు చేశారు అని అర్థం రాస్తున్నారన్నమాట. అంటే ఎన్ని ఉన్నా కోనసీమ కొబ్బరాకులు మామిడి తోరణాలు ఇలాంటి అంశాలను చూస్తేనే ఇది ఒక పెళ్లి పందిరి అని స్పష్టమైన అవగాహనం వచ్చేస్తుంది కదా. అది ఒక శుభానికి సంకేతం, సింబల్ అంటారు కదా. జనక మహారాజు గారు ఆనాడు అలా ఏర్పరిచిన దానికి
వారసత్వంగానే ఈనాటికి మనం అంతో ఇంతో స్తోమత ఏమాదిరిగా ఉన్న ఆ రకములైనటువంటి ఏర్పాట్లను చేసుకుంటాం. కృత్రిమమైనటువంటి పీఓపి అంటారు కదా, అలాంటి వాటితో ఏర్పరిచిన ఆ బొమ్మల కంటే కూడా వీలైనంత వరకు వివేకం విచక్షణ అవగాహన ఉన్నవారు ఈ రకములైనటువంటి వాటిని ఎక్కువ ఇష్టపడతారు. దానికి తగినట్లుగానే ఆ డెకార్స్ అని పేరు పెట్టుకున్నటువంటి ఆ వాణిజ్య సముదాయాలు వీటిని సప్లై చేస్తూ ఉంటాయి. స్తంభాలకి కొబ్బరాకులు చుట్టడమో, చిక్కగా దట్టంగా మామిడి తోరణాలను ఏర్పరచడమో ఇలాంటి అంశాలన్నమాట. ఇప్పుడు జనక మహారాజు గారు ఒకనొక సందర్భంలో దశరథులకు శుభవార్త అలా పంపి ఇలా లోపలికి వచ్చి సమావేశం ఏర్పరిచి ఈ నగరము వీధులు పురములు అన్ని అందంగా అలంకరించమన్న సందర్భంలో వారందరూ కలిసి గొప్పగా ఒక దగ్గర విశ్వకర్మకు పూజ చేసి ఒక్కొక్క వీధి ఒక్కొక్క పురం ఒక్కొక్క అంతఃపురం దగ్గర మళ్ళీ ఒక్కొక్క ఈ ఇల్లు వాకిలి వగైరా దగ్గర అద్భుతమైనటువంటి రీతుల్లో ప్రణాళికను ఏర్పరచుకుని అలంకరించారట. నగరంలో ఉన్నటువంటి పురవీధులు అన్నింటినీ ఇళ్ళు వాకిళ్ళు అన్నింటినీ గోమయంతో కళ్ళాపు చల్లిన చోట్లు కొన్ని, గోమయంతో అలికిన చోట్లు కొన్ని, ముత్యాలతో గజముత్యాలతో పగడాలతో చదరంగపు ముగ్గులు పెట్టేరట, రంగవలులు తీర్చిదిద్దేరట, రంగురంగు పట్టు వస్త్రాలతో రెపరెపలాడే పతాకాలను ఆవిష్కరించేరట, ఎగరవేసేరట. గోపురాలు అన్ని ఆర్చిలంటాం కదా, గొప్ప గొప్పగా తీర్చిదిద్ది ఎక్కడికక్కడ స్వాగతాలని తెలుపుతూ వారంతా చక్కగా నిర్మించేరట. చిక్కగా మామిడి తోరణాలు కట్టేరట. భోజన సదుపాయాలు, పానీయశాలలు, చలివేంద్రాలు, పండ్ల రాశులు, కొబ్బరి నీళ్లు ఇవన్నీ ఏర్పరిచేరట. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల పెద్ద ముత్తైదువులు, కొన్ని చోట్ల నడివయస్సు పడతులు, కొన్ని చోట్ల పెండ్లీడుకొచ్చినటువంటి పడుచులు, వీరందరూ ఆ వచ్చేటటువంటి వారికి స్వాగతాలకై అతిథి మర్యాదలకై సిద్ధం చేయబడ్డారట. గుత్తులు గుత్తులుగా ఆకులతో కూడినటువంటి మామిడికాయల్ని వాటిని ఆ ద్వారాల దగ్గర అక్కడ వెళ్లాడదీసేరట. ఆ తరువాత ద్రాక్ష గుత్తులు, దానిమ్మలు, అనాసలు, పనసలు పళ్ళతో అలంకరణలు చేసేరట. అడుగడుగునా పరిమళించేటటువంటి పచ్చకర్పూరము, ఏలకులు, లవంగాలు, లేకపోతే ఇలాంటి సుగంధ ద్రవ్యాలు గుబాళించేటటువంటి గొప్ప సువాసన కలిగినటువంటి సంపంగి, జాజి, మల్లి ఇలాంటి పూలను సిద్ధంగా అలంకరణలకు పెట్టేరట. ఊరేగింపుగా ఒక దగ్గర ఇదంతా మనం బయట చూస్తున్నప్పుడు ఇది ఒకప్పుడు ఏర్పరిచినటువంటి ఏర్పాటు. మరింక ఇప్పుడో వాసుదేవా, పెళ్ళికి పెళ్లివారు అందరూ వచ్చేసినప్పుడు పెళ్లి మండపంలోకి రావడానికి మనం ఒక్కసారి అలా వెనక నుంచి డ్రోన్ అంటారు కదా, అలా విహంగ వీక్షణం చేస్తామనుకోండి, మన కంటిని మన మనస్సుని అలా చూపించామనుకోండి, బారులు తీరి ఏనుగులు. ఒక దగ్గర తులసీదాసు గారు అశ్వం మీద వచ్చినట్లుగా పెళ్లి కుమారులు వర్ణించారు, మన కంబరామాయణంలో గజముల మీద వచ్చినట్లుగా వర్ణించారు. అంటే యజ్ఞశాల వరకు మత్త గజం మీద ఊరేగిస్తూ తీసుకొచ్చి పెళ్లి కుమారుల్ని అక్కడి నుంచి బహుశా ఆ పందిట్లోకి ప్రవేశించడానికి వీలు కాదనుకున్నారో ఏమో, అక్కడి నుంచి అశ్వాల మీదకి ఎక్కించి ఆ అశ్వారూఢులై వారు లోపలికి వచ్చి ఉంటారన్నమాట పెండ్లి కుమారులు. ఇలా పెండ్లి కుమారుల్ని తీసుకొచ్చినటువంటి ఆ ఏనుగులు, ఆ గుర్రాలు, ఆ పల్లకీలు, ఆ రథాలు, వాటి పక్కనే ఆ సైనికులు, వీరందరూ అలా బారులు తీరి ఉన్నారట. నేల మీద నడవడానికి ఈ మాదిరి రెడ్ కార్పెట్ లాగా పట్టు వస్త్రాలను, మెత్తని వస్త్రాలని పరిచేరట. వాటిపైన అలా నడుచుకుంటూ లోపలికి వస్తే ప్రధానంగా మనకి నాలుగు మండపాలు కనిపిస్తున్నాయట. 1000 స్తంభాల మండపాలు, నలుగురు కుమారులకు నాలుగు రకములుగా ఒకే ముహూర్తంలో ఒకే సంప్రదాయంలో వివాహాలు జరిపించడానికి, ఏకోదరులకు ఒకేసారి వివాహం జరిపించాలంటే వేదికలు భిన్నంగా ఉండాలని శాస్త్రీయ మర్యాద అనుకున్నాం కదా, కాబట్టి నాలుగు రకాల మండపాలు. అవి ఒక్కొక్కటి 1000 స్తంభాల మండపాలు. ఒక్కొక్క స్తంభం మీద రత్న ఫలకములతో నిర్మించినటువంటి ఆ స్తంభాల మీద గొప్ప గొప్ప దేవతామూర్తులు పగడాలతో, ముత్యాలతో, మరకతముల మణులతో, పద్మనాగమణులతో, చిలకాకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ మరకతమణులు, వాటితోటి చిలుకలే అన్నట్లుగా ఏర్పాట్లు చేసేరట. వాటి ముక్కున ఒక్కొక్క దానిమ్మ గింజ అన్నట్లుగా పద్మరాగమణులను అలంకరించేరట. ఎంత గొప్ప వైభవంగా ఉంది అంటే ఆ మండపం అంత గొప్పగా ఉంది. అందులో అడుగుపెట్టిన ప్రతి వాడికి ఏదో తన్మయత్వం, ఏదో అలౌకికమైనటువంటి ఆనందం, ఆత్మానందం కలుగుతూ ఉంటే
దాన్ని వివరించడం కోసం వాల్మీకి గురుగారు చిన్నగా చెప్పిన ఒక మాట, ప్రపా మధ్యే ఒక చలివేంద్రం లాంటి ఆ పెళ్లి వాతావరణం మధ్యలో ఒక చోటు ఎన్నుకుని అక్కడ ఈ వేదిక ఏర్పాటు చేశారు వశిష్ఠులు అన్నారు. అంత అంతరార్థం ఉంది. ఏమేమి మంగళ ద్రవ్యాలను ఏర్పరిచారో పెళ్లి సంబంధంలో, పెళ్లి సందర్భంలో అతి విలువైనటువంటి వివాహ చూర్ణిక ఉంటుంది, సీతారాముల వివాహ చూర్ణిక, కళ్యాణ చూర్ణిక అంటారు. పెద్దలు చాలా గొప్పగా ఉపదేశం చేస్తారు, యథావకాశంగా మనం కూడా దాన్ని చదువుకుందాం. అది వింటేనే చాలు, జన్మ ధన్యం. ఆ తరువాత దీన్ని అంతని సిద్ధం చేసుకున్న తర్వాత సువర్ణ పాలికాభి మాటలన్నీ వస్తాయి కదా, కన్యాదాత గారి చేత సంకల్పం చేయించడం, విశ్వక్సేన వినాయక పూజలు లాంటివి, ఆ తర్వాత పుణ్యాహవచనం, ఆ తర్వాత పాలికాభిహానదంతా ఉంది కనుక అంకురార్పణలు, ఆ తర్వాత గౌరీ పూజ, ఆ సీతమ్మవారు వగేరాలు వీరందరూ ఆ గౌరీదేవిని ఆరాధిస్తూ ఉండేటటువంటి ఆ సందర్భాలు, ఇవన్నీ మనకి తదుపరి కళ్యాణ పరంపరగా ఉన్నటువంటి కళ్యాణ కథ. శ్రీరామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణానుగ్రహంతో దీనివల్ల కలగాల్సినటువంటి లబ్ధిని అంతని మనం పొందేలాగా ఆ శ్రీరాముణ్ణే వేడుకుందాం. శ్రీరామ రక్ష, హరయే నమః, స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి విశేషాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తథేత్యుక్త్వాతు జనకం వశిష్ఠః భగవాన్ ఋషిః విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికం ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః అలంచకారా వేదిం గంధపుష్పైః సమంతతః సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః అంకురాఢ్యైః శరావైశ్చ భూపపాత్రైః సధూపకైః శంఖపాత్రైః శ్రువైశృగ్భిః పాత్రైః అర్ఘ్యాభిపూరితైః లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైః అభిసంస్కృతైః దర్భైః సమైః సమాస్తీర్య విధివత్ మంత్రపూర్వకం అగ్నిమాధాయ వేద్యాంతో విధిమంత్రపురస్కృతం జుహావాగ్నౌ మహాతేజః వశిష్ఠః భగవాన్ ఋషిః తతః సీతాం సమానీయ సర్వాభరణభూషితాం సమక్షమగ్నేః సంస్థాప్య రాఘవాభిముఖే తదా అబ్రవీత్ జనకో రాజా కౌసల్యానందవర్ధనం ఇయం సీతా మమ సుతా సహ ధర్మచరీ తవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయే
వానుగత ఛాయే వానుగత సదా సదా ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం మంత్రపూతం జలం తదా జలం తదా సాధు సాధ్వితి సాధు సాధ్వితి దేవానాం దేవానాం ఋషీణాం ఋషీణాం వదతాం తదా వదతాం తదా దేవదుందుభి నిర్ఘోషః దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షః పుష్పవర్షః మహానభూత్ మహానభూత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే త్రిసప్తతితమే సర్గే త్రిసప్తతితమే సర్గే నవ శ్లోకాః నవ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము ఫలశ్రుతిః కుటుంబ వృద్ధిం ధన ధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరస్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
నా